मुख्यमंत्री वाईएस जगन प्रवेश जगन चेदोडु पधकम किंद टैलर्स को 10,000 रूपायलु अंदिंचेंदुकु पधकान्नि प्रवेशपेट्टारु। ई पधकंलो भागंगा विजयनगरं जिल्ला सालूरुलो रामा कालनी 23वा वार्डुलो मोदटि लिस्टुलो तम पेर्लु उंडि रेंडव लिस्टुलो पेर्लु लेकपोवडंतो वालंटीर्लु नच्चिन वारिकि चेदोडु पधकं अंदिंचारनि तमकु अन्यायं जरिगिंदंटू महिला टैलर्लु आवेदन व्यक्तं चेशारु। ఈ విషయంపై సచివాలయానికి వెళ్లి అడిగితే సమాధానం లేకపోవడంతో కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది అని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని మహిళా టైలర్లు తెలిపారు। నమస్కారం, మాది విజయనగరం జిల్లా సాలూరు మండలం సాలూరు చెందిన మేము। నా పేరు అద్దిన్ పార్వతి। జగనన్న గారు ప్రవేశపెట్టిన చేదోడు అనే కార్యక్రమం కోసం మేము అందరం కూడాను టైలరింగ్ అప్లై చేసుకున్నాం। ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తూ మాకు మేము ఎలిజిబిలిటీ లిస్టులో మా పేర్లు వచ్చినప్పటికీ కూడాను షాపులు ఉన్న వాళ్ళకి అది మెన్షన్ చేసి మమ్మల్ని అర్హుల కింద పక్కకు పెట్టేసి అర్హత లేని వాళ్ళకి ఈ చేదోడు తలకు పథకాన్ని అందజేశారండి। అది మేము ప్రశ్నించడానికి అని వెళ్తే మాకు ఎక్కడ కూడా సరైన సమాధానం దొరకడం లేదు। తిరిగి అడిగిన వాళ్ళు అడిగినా కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేరు, మీకెవరు ఈ విషయంలోని ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు న్యాయం జరగదు అని మాకు రెక్లెస్గా ఆన్సర్ ఇస్తున్నారండి। మాకు ఈ విషయం మీద కొంచెం మీ సహకారాన్ని అందించి ఒక అర్హత లేని వారిని అందరినీ కూడాను ఎంచి తీసివేయడం కోరుతున్నాం। ఎందుకంటే మాకు ఇంటిమేషన్ అంటూ ఇది వచ్చిన తర్వాత అందరం అప్లై చేసుకోవడానికి వెళ్ళాను। మేము బిఫోర్ 15 ఇయర్స్ గాను టైలరింగ్ మీద బేస్ అయ్యి ఉన్నాము, కానీ ఏమైందంటే అక్కడ మేము వెళ్ళి అప్లికేషన్ చేసుకునేటప్పుడు కానీ మా ఎలిజిబిలిటీ లిస్ట్ మా పేర్లు వచ్చినప్పుడు కానీ మాకు పర్ఫెక్ట్గా షాప్ ఉండాలని మాకు మెన్షన్గా చెప్పలేదు। నెక్స్ట్ డిఆర్డిఆర్ నుంచి మేడం వచ్చేటప్పుడు ఎంక్వైరీ చేసేటప్పుడు షాపులు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, దాని మీద ఆధారపడి షాప్ మీద వర్క్ చేసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది, మీరు ఇళ్ళ దగ్గర చేస్తున్నారు కాబట్టి మీకు వర్తింపు చేయదని చెప్పారు మాకు। ఆ విషయమై మేము ఊరుకున్న తర్వాత నిన్న ఒక లిస్టు బయటకు వచ్చిన తర్వాత ఆ లిస్టుని కూడా మాకు తెలియకుండా దాచిపెట్టారండి। మేము వేరే విధంగా తెలుసుకొని వెళ్ళి క్వశ్చన్ చేసి ఆ లిస్టుని మేము తీసి అందులోని ఎవరెవరు ఉన్నాయి పేర్లను మేము చూడగా అందులోని ఒక ముగ్గురు వ్యక్తులే అర్హులుగా ఉన్నారు, మిగతా 4 కూడాను అసలు అర్హత లేదు, మా మీదకి అటు ఎటువంటి అర్హత లేదు, వాళ్ళు ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తున్నారు। ఆ విషయం అప్పటికప్పుడు ఒక మెషిన్ ఒక షాప్ దగ్గర పెట్టి ఫేక్ షాపులు చూపించి ఫొటోస్ తీసుకొని ఆ వాళ్ళు వాలంటీర్ సహకారంతో వాలంటీర్ వాళ్ళ వైపు ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళే ఈ పథకాన్ని 4 అందేట్లు చేసి మమ్మల్ని పక్కకు పెట్టారండి। అది నా పేరు యమున, నాది విజయనగరం జిల్లా సాలూరు మండలంలో శ్రీరామ కాలనీలోని నేను నివాసం ఉంటున్నాను। మేము గత 25 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నామండి నివాసం। అయితే మేము 15 సంవత్సరాల నుంచి టైలరింగ్ వృత్తి మీద మేము బ్రతుకుతున్నామండి। అయితే మేము అంటే ఏం చెప్పారంటే షాప్ ఉన్న వాళ్ళకి మస్టన్ షుడ్గా ఇస్తాము, మామూలుగా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి అనారోగ్యం చేస్తామని ముందే చెప్పారండి, అలా అని మేము ఇంతవరకు అడగలేదు। కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఇంతవరకు కూడా అనారోగ్యులకే ఇవ్వటం లేదు కదా, మేము ఇంతవరకు చూస్తే కనీసం షాపు లేకుండా అన్ని విధాలా వాళ్ళకి అవకాశం ఉన్న అలాంటి వాళ్ళకి అర్హులు చేసి మాలాంటి వాళ్ళని అనర్హులు చేశారండి, అలాగని ఏటి ఇలా చేశారని మేము సచివాలయంకి వెళ్తే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకోగా ఏ చేయాలో చేసుకోండి, మేమైతే ఏమి చేయము, మేమైతే చేయలేము, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు ఎవరు న్యాయం చేయరన్నట్టుగా మాట్లాడుతున్నారండి। కాబట్టి మా బాధల్ని మేము కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పుకొని మా వినతి పత్రం ఇవ్వడం కోసం మేము సాలూరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చాము।